గతంలో ఎన్నడూ లేని విధంగా జూలైలో అత్యధిక వర్షం నమోదు అయిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450% ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు. సిరిసిల్ల కలెక్టరేట్ లో వర్షాలపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవని చెప్పారు. అయినా అలక్ష్యంగా ఉండదని అధికారులకు సూచించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, డ్యాంల నుంచి నీటిని కిందికి విడుదల చేసే ముందు ప్రజలకు, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వానలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రాథమికంగా ఈ చెరువులు, కుంటలు, అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఉన్న మేజర్ ప్రాజెక్టు వీటన్నిటి యొక్క ప్రస్తుత పరిస్థితి, ఎంత మేరకు నీళ్లు ఇప్పటికే వచ్చినాయి, ఇంకా ఎంత వర్షాలు రాబోతా ఉన్నాయి, ఇంకెంత నీళ్లు రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాథమికంగా కొంత అధ్యయనం చేయడం జరిగింది. దానికి తగ్గ విధంగా అంటే ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పనిచేసే విధంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి ఇరిగేషను, మంచినీళ్ళ విషయంలో కూడా, డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మిషన్ భగీరథ ద్వారా ఏదైతే ఇటు మున్సిపాలిటీలో కానీ అటు గ్రామాల్లో కానీ నీళ్ళు అందుతూ ఉన్నాయో ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కడికక్కడ మరి వారు తీసుకోవాల్సిన ముందు చూపుతో జరగాల్సిన కార్యక్రమాలు, వాటర్ రేట్ విషయంలో కూడా మరి వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, మంచినీటి సరఫరా డిపార్ట్మెంటు సంయుక్తంగా ఏం పని చేయాలి, ఏ రకంగా క్లోరినేషన్ చేయాలి, ఏ రకంగా వేడి చేసుకుని మళ్ళీ నీళ్ళని చల్లార్చుకుని తాగాలి, అదేవిధంగా మొత్తం ఉన్న వాటర్ ట్యాంక్స్ అన్నింటిని ఎట్లా క్లీన్ చేయాలి, వాటర్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, వాటర్ టెస్టింగ్కి ఒకవేళ ఇంకా కావాలంటే అదనంగా ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. కలెక్టర్ గారు అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. ఇంకా కూడా ఏమైనా తీసుకోవాల్సి వస్తే తప్పకుండా తీసుకుంటాను కూడా చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా మరి ఎప్పటికే చాలా వరకు శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ను కూల్చడం జరిగింది. కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి చాలా స్పష్టంగా ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు ఉంటే కానీ అవి అంగన్వాడీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, లేదా ఇతర ప్రభుత్వ భవనాలు కావచ్చు, లేదా ప్రైవేట్ భవనాలు కావచ్చు, ఎక్కడైనా ఉన్నట్టయితే అందులో తప్పకుండా వాటిలో ఉండే ప్రజలను వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా మరి ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి సమాయత్తం చేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్టయితే మరి ప్రతి గ్రామంలో కూడా వెంటనే ఆదేశాలు ఇచ్చి అవి కూడా తప్పకుండా భద్రతా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పాను. జిల్లా వైద్యాధికారి గారికి ఒక స్పష్టమైన ఆదేశం ఏమంటే ఈ వర్షాల వల్ల ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రాంతాలకి గర్భిణీ స్త్రీలు కానీ లేదా ఇతర ఎమర్జెన్సీల్లో ప్రజలు రావడం కష్టం కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే వారం 10 రోజుల లోపల డెలివరీకి డ్యూ ఉన్న వాళ్ళు ఉన్నారు వారందరినీ కూడా జిల్లా ఆసుపత్రికి వేములవాడ కానీ ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి కానీ తరలించాలని చెప్పి కూడా వారికి సూచన చేయడం జరిగింది. వారు కూడా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పినారు. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వారు ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం జిల్లాలో కొన్ని చోట్ల కొంత రహదారుల డ్యామేజ్ కూడా జరిగినాయి. తక్షణ రిపేర్స్ కోసం, తక్షణ మరమ్మతుల కోసం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఒక 46 లక్షలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఒక 18 లక్షలు కావాలని చెప్పి వారు కోరినారు. వెంటనే ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేస్తారు. ఆ పనులు కూడా వెంటనే, పునరుద్ధరణ చర్యలు కూడా వెంటనే తీసుకుంటారు. దాంతోపాటు మన జిల్లాలోని ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో చాలా మేరకు సురక్షితంగా ఉన్నాయి. మిషన్ కాకతీయ సత్ఫలితాన్ని ఇస్తున్నది. దానివల్ల ఈరోజు చెరువులు చాలా వరకు సురక్షితంగానే ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో ఉండే కొత్త చెరువు నుంచి గతంలో నీళ్ళు వచ్చి శాంతినగర్ ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో నష్టం జరిగింది. అప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. కానీ ఈసారి కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, మా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ మా ఇరిగేషన్ అధికారులు కానీ ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ఈసారి నీళ్ళన్నింటినీ కూడా కిందికి మిడ్మానేరులోకి, ఆయరాజేశ్వర సాగర్లోకి మలపడం జరిగింది. సింగ సముద్రం, అప్పర్ మానేరు రెండు కూడా ఇప్పటికే నిండి మరి పొంగి పొంగుతున్నాయి, మత్తడి దొంగుతున్నాయి. ఈరోజే ఇప్పుడే సిఇ గారు కూడా మాట్లాడినారు, మిడ్మానేరు నుంచి కూడా ఒక 10,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పైన గోదావరి మరి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్నది కాబట్టి అటు ఫ్లడ్ ఫ్లో ద్వారా ఇటు మానేర్ ద్వారా కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి మిడిమానేర్ నుంచి కూడా ఒక 10,000 క్యూసెక్కులు 2 గేట్లు ఎత్తి కంట్రోల్డ్ డిశ్చార్జ్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అప్పర్ మానేర్ దగ్గర, సింగ సముద్రం దగ్గర, మిడిమానేర్ దగ్గర కూడా పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసినాం.
అక్కడ కొంత రాకపోకలు నియంత్రించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. తద్వారా పిల్లలు ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు చెప్పకుండా కూడా నీళ్ళని చూడగానే ఉత్సాహంగా దగ్గర పోయి సెల్ఫీలు దిగాలని ఫోటోలు దిగాలని ఉత్సాహపడతారు, కొంతమంది ఈత కొట్టాలని ఉబలాట పడతారు. అట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత ముందు జాగ్రత్త కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. పంట నష్టం అంటూ పెద్దగా ఏం జరగలేదు. కొంతమంది ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, కానీ పంట నష్టం అంటూ జిల్లాలో అయితే పెద్దగా ఏం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దగా జరిగినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. సో ప్రాథమికంగా చూసినట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతానికి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. జిల్లా యంత్రాంగం హైయెస్ట్ అలర్ట్లో అప్రమత్తంగా ఉన్నది.